विशेषम न्यूज़ स्वागत। आर्यन खान बस्ट केस लो प्रत्येक एनडीपीएस कोर्ट तम बेल दरखास्तुलनु तिरस्करिंचिनंदुकु वितरेकंगा चेसिन पिटिशन लो आर्यन खान मरियु सह निंदितुलु अर्बाज मर्चेंट मरियु मुन्मुन दमेजालकु बोंबाई हाईकोर्ट गुरुवारं बेल मंजूरु चेसिंदि। ఆర్డర్ యొక్క ఆపరేటివ్ భాగం రేపటిలోగా రీజనెడ్ ఆర్డర్ తో అందుబాటులోకి వస్తుంది। గురువారం హైకోర్టు విచారణ సందర్భంగా ఆర్యన్ బెయిల్ పిటిషన్ ని వ్యతిరేకిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో న్యాయవాది ఏఎస్జి అనిల్ సింగ్ మాట్లాడుతూ దరఖాస్తుదారు ఆర్యన్ ఖాన్ ఫస్ట్ హ్యాండ్ వినియోగదారు కాదని గత రెండేళ్లుగా డ్రగ్స్ సాధారణ వినియోగదారు అని అన్నారు। ఆర్యన్ నిషిద్ధం యొక్క చేతన స్వాధీనంలో ఉన్నట్లు కూడా అతను ఎత్తి చూపాడు। ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలను సేవించకపోవచ్చని ఒక కేసు ఉంది కానీ అతను దాని కలిగి ఉన్నట్లయితే అతనిని ఎన్డీపీఎస్ చట్టం కింద బుక్ చేయొచ్చు। నిందితుడు ఆర్యన్ చేతన నిషిద్ధ వస్తువులు ఉన్నట్లు గుర్తించబడ్డాడు అని సింగ్ బుధవారం సహ నిందితుడు మరియు ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ మర్చెంట్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ జస్టిస్ నితిన్ డబ్ల్యూ సాంబ్రే యొక్క సింగిల్ జడ్జ్ బెంచ్ ముందు వాదించారు। ఈ కేసులో ఎన్సీబీ అరెస్టులు చట్ట విరుద్ధం ఎందుకంటే సెక్షన్ ప్రకారం విధానాన్ని అనుసరించడంలో ఏజెన్సీ విఫలమైంది। క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యొక్క 41A విచారణ అధికారి అరెస్టుకు ముందు హాజరు కావాలని నోటీస్ జారీ చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది। మునుపటి హైకోర్టు తీర్పులు మరియు భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని నిబంధనల ప్రకారం వాట్సాప్ చాట్లు కోర్టులో అనుమతించబడవని దేశాయి వాదించారు। जो भी है कल साहब दे देंगे, उसके बाद हम आपको डॉक्यूमेंट डिस्ट्रीब्यूट कर देंगे। और जब तक ऑर्डर हाईकोर्ट से नहीं निकलती है वो जेल से नहीं निकलेंगे। इसीलिए हम आपको सबसे शांति से प्रार्थना है कि तब तक आप प्लीज वेट कीजिए और डोंट ट्रांसफर एनी कमेंट। थैंक यू वेरी मच। थैंक यू फॉर ऑल द कोऑपरेशन।